హాయ్ ఫ్రెండ్స్, కొత్తగా కొండగొట్టు వెళ్ళే వారికి ఇది చాలా వీడియో చాలా యూస్ అవుతుంది ఫ్రెండ్స్, కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మన తెలంగాణలోనే జగిత్యాల జిల్లా కొండగొట్టు ప్రముఖ పుణ్యక్షేత్రం ఫ్రెండ్స్. ఇది మొత్తానికి అయితే చాలా రోజుల తర్వాత నేను కొండ మీదకి వచ్చాను. నాకు కొండగట్టే చూడండి, పైకి చేరుకున్నాను బండి తీసుకొని. ఇక దర్శనానికి వెళ్తున్నాను, తలనివాళి సమర్పించి కోనేరులో స్నానాలు చేసి స్వామి అని దర్శించుకుంటాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, టెంపుల్ వ్యూ అంతా కూడా ఈ వీడియోలో ఉండబోతుంది. కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాను. ఇక్కడ కొంచెం నీళ్లు మొత్తం నానుకోవాలని చెప్పేసి తల మొత్తం నానుకొని ఇక గుండు చేయించుకోవడానికి వెళ్తాను. ప్రస్తుతానికి అయితే కోనేరు దగ్గర ఉన్నాను. ఫ్రెండ్స్, ఇప్పుడే స్వామివారి దర్శనం కంప్లీట్ అయింది. దర్శనం చేసుకుని బయట కూర్చున్నాము. ఇక్కడ కోతులు అయితే మామూలుగా లేవు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. పాత కోనేరు ఫ్రెండ్స్, ప్రస్తుతానికి అయితే ఇది వాడుకోలో లేదు. కొత్త కోనేరు చూశారు కదా, అదే వాడుకోలో ఉంది. పాత కోనేరుకు దగ్గరలోనే అన్నదాన సత్రం ఉంది. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతుంది. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్ అన్నదాన సత్రము. అయితే మంగళవారం శనివారం 200 మందికి మాత్రమే అట, మిగతా రోజుల్లో 100 మందికి మాత్రమే. లోపలికి వెళ్తున్నాం. పీతల స్వామి గుడి, ఆంజనేయ స్వామి గుడి వెనక భాగాన ఉంటుంది ఫ్రెండ్స్. దర్శనం చేసుకొని బయటికి వెళ్ళిన తర్వాత, ఆంజనేయ స్వామి దర్శనం బయటికి వెళ్ళిన తర్వాత ఈ వెనక భాగాన ఉంటుంది పీతల స్వామి టెంపుల్ ఇది.
మందిరం ఇది. కొండగట్టులోనే రామ మందిరం. ఎక్కువ మందికి తెలియదు, విడిచిపెడతారు, కానీ వచ్చిన వాళ్ళు ఇక్కడ దర్శనం చేసుకోండి, మిస్ చేసుకోకండి. రామ మందిరం ఇది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఆల్సో ప్రెస్ దిస్ బెల్ ఐకాన్.